నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ లీడర్ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎంతో శాంతియుతంగా, సామరస్యంతో, సోదరభావంతో ఉన్న ప్రాంతం. ఎన్నికల నేపథ్యంలో కూడా ఎక్కడో చిన్న చిన్న సంఘటన తప్ప పెద్ద సంఘటనలు ఎక్కడ జరగలే, ఏ విధమైన ఇబ్బంది జరగలే. అటు రాజకీయ పక్షాలు కానీ, ప్రజలు కానీ, లేదా అధికారులు కానీ, అధికార యంత్రాంగాలు కానీ, అందరూ కూడా ఎవరు బాధ్యత వారు వారి వారి పరిధుల్లో ఏదైతే ఉన్న మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. అయిన తర్వాత ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నాను. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను కూడా కోరుతున్నాను. నిష్పక్షపాతంగా ఏ సంఘటన సంఘటన పట్ల, ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా తప్పుడు తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా అనవసరంగా ఆరోపణలు చేసుకొని నిందారోపణలు చేయడం అనేది తగదు. ఇటువంటిని హింసని ప్రోత్సహించొద్దు. మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం. ఇలాంటి సంఘటన ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం. నిన్న ఎక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధి ఒక సంఘటన జరిగింది. దాన్ని వచ్చి రాజకీయ కోణంలో, రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదులు సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను. పూర్వపరాలు తెలుసుకొని చేయాలని, అలాగే సైమిల్టేనియస్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభంది కానీ కక్షపూర్తిమైన చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా, సోదరభావంతో మెలిగే మనుషులు. రేపు 9వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎడ్యుకేటెడ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన సాంప్రదాయాన్ని మనం కొనసాగించిన బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా, ఒక రాజకీయ పార్టీ నేతలుగా కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధ్యత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను దయచేసి. అందుకోసమే మీ ద్వారా చెప్దామనే ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తాం. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో కంప్లైంట్లు ఇస్తున్నారు, ఏమైనా
మేమేమి కంప్లైంట్లు వచ్చి ప్రమాణ స్వీకారానికి కంప్లైంట్కి సంబంధం లేదు. కంప్లైంట్లు దేని కంప్లైంట్ దేనికైతే నిన్న గవర్నర్ గారిని కలిసామంటే మేము ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని, లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించిన అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్, ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటన జరిగాయి. జరిగిన సంఘటన పట్ల ముందు కానీ వెనక్కి కానీ దాని మీద ఆలోచన చేయలేదని చర్యలు తీసుకోలేదని చెప్పి చెప్పాం. ఒక అధికారిని నియమించే ముందు ఇటువంటి సున్నితమైన సమయాల్లో అది అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పూర్వపరంలో వారి తాలూకా ఎక్స్పీరియన్సు, వారు ఉద్యోగ బాధ్యత నిర్వర్తించినప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ పరిగణలో తీసుకొని తీయవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా చేయడం వల్ల ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం, సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం. దాని మీద నిన్న జరిగిన తర్వాత వచ్చిన ఉత్తర్వులు కూడా మనం చూసాం. అంతే తప్ప మాకే అభద్రత భావంతో మేమేం చేయలే. ఎందుకంటే రాబోయే కాలం మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించే వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి అటువంటి సంగతి పునరావృతమై. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కార్యకర్తలో మీ మాటలు అమ్మే పరిస్థితిలో లేరు. ఒక చిన్న ఉదాహరణ, ఆర్టీఏ చిత్తూర్ మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్ నెంబర్ కూడా చెప్తాను. సజ్జల జగన్మోహన్ రెడ్డి, మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్సే AP39U E3857 ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్. అంటే మీ పెద్దిరెడ్డి కంపెనీలు, పిఎల్ఆర్ కంపెనీలు మీ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్షన్ షెడ్యూలు, ఎలక్షన్ ప్రకటనలన్నీ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ అంతా పూర్తవగానే మొత్తం మీ కంపెనీ, మీ నాయకుల కంపెనీల తాలూకా వెహికల్స్ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి పంపించేసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో లండన్ పోతా ఉన్నాడు, పిఎల్ఆర్ కంపెనీ వెహికల్స్ ఏమో బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి. రెండో పక్క ఎవరన్నా నమ్మించాలని సజ్జల, ఇవాళ నువ్వు మళ్ళీ సొల్లు కబుర్లు మొదలుపెట్టావు. ఇవాళ కేఏపాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్న ఉంది. కేఏపాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్సే అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి పిచ్చి ప్రలాపనలు మానేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ పుట్టి ముంచింది, మీ ప్రచార పిచ్చి, మీ ఫోటోలు పిచ్చి, మీరు తాత ముత్తాతలు ఇచ్చిన భూములను కూడా కొట్టేయాలని, దోచుకోవాలని మీరు చేసిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్ళైనాయి. ఇవాళ పెద్దగా పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జనసునామీ. ఆ జనసునామీ దెబ్బకే మీకు గంగర్లు ఎత్తుతూ ఉన్నాయి. రోజుకొకళ్ళు వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, మొదటి కేబినెట్లో కానీ, రెండో కేబినెట్లో కానీ 40 మంది మంత్రులు ఒక్కడు కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేము గెలుస్తామని మాట్లాడలేదు. 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు. 5 ఏళ్ల పరిపాలనలో మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, మొదటి కేబినెట్లో, రెండో కేబినెట్లో మంత్రులు ఎవడో కూడా మీడియా ముందుకు రావట్లా మొత్తం ఎత్తిపోతున్నారు, మొత్తం ఓడిపోతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తూ ఉంటే, సర్వేలు ఘోషిస్తూ ఉంటే ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని, ఏ నాయకుడిని నమ్మిద్దామని నువ్వు మళ్ళీ బుర్రజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు, సిగ్గుందా అని అడుగుతున్నా. అపధర్మ ముఖ్యమంత్రి మీరు.
ఐదేళ్ళు ప్రభుత్వం పరిపాలన చేసింది మీరు, చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే, మీకు అనుసంధానంలోనే వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి. ఇవాళ చీఫ్ సెక్రటరీయే మొత్తం పోలింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ అధికారం ఉండాలో, రాజేంద్రనాథుడు డీజీపీగా ఉన్నప్పుడే నియామకాలన్నీ జరిగాయి. ఇవాళ ఈసీ మీద బురజల్లాలనో, తెలుగుదేశం పార్టీ మీద బురజల్లాలనో, ఎన్డీఏ కార్టు మీద బురజల్లాలనో, కేంద్రం మీద బురజల్లాలనో ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. భయం కళ్ళల్లో కనపడుతూ ఉంది, పిరిగితనం కళ్ళల్లో కనపడుతూ ఉంది. అపధర్మ ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదో అనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డొలతనం బయటపడుతూ ఉంది. ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి ఎలక్షన్ అయిన 24 గంటల్లో జెండా ఎత్తేసాడు. మొత్తం సోషల్ మీడియా వైసీపీ దుకాణం బంద్ అయిపోయింది, కీలకతం అయిపోయింది, మొత్తం దుకాణం సర్దేశారు. మొత్తం సజ్జల భార్గవరెడ్డి జెండా ఎత్తేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు. ఇవాళ నీ కొడుకే జెండా ఎత్తేసి వెళ్ళిపోతే నిన్న కార్యకర్తలు నాయకులు కన్నీళ్లు తుడటానికి, వాళ్ళ ఓదార్చడానికి నిన్న జగన్ రెడ్డి మాటల్లో కాన్ఫిడెన్స్ కార్యకర్తలకి నాయకులు దక్కపోయేపాటికి మళ్ళీ ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మీడియా ముందు మళ్ళీ అసత్యాలు అబద్ధాలు ప్రచారం. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చేసి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఖర్చులో జమ చేసి ఆయనను డిస్క్వాలిఫై చేయమని ఈరోజు ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారికి మేము దరఖాస్తు ఇచ్చాం. ఎఫ్ఐఆర్ చేగుంటలో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 161 of 2024 మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపీ లేదంటారేమో అని చెప్పి, పబ్లిక్ డాక్యుమెంట్ ఇది, గూగుల్లో కొడితే దొరుకుతూ ఉంది. క్రైమ్ నెంబర్ 161 of 2024 పోలీసు వాళ్ళు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చాం. ఈ ఎఫ్ఐఆర్ కాపీకి అనుబంధంగా వాళ్ళు పెట్టినటువంటి పంచనామా, ఈ పంచనామాలో ఏ బూత్కి ఎన్ని పైసలు ఎన్ని కవర్లు అనేది డీటెయిల్గా రాయడం జరిగింది. ఇన్ని ఆధారాలు నేను తీసుకొని వచ్చి ఈరోజు ఎన్నికల సంఘానికి మేము ఇచ్చి, ఈ పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి ముగ్గురు ముద్దాయిలు, వాళ్ళు చెప్పిన పేరు ఏంటంటే నాలుగో పేరు కొండాపూర్ గ్రామానికి సంబంధించిన రాజిరెడ్డి అనేటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారి తరఫున ఈ డబ్బుల్ని ఊర్లల్లో పంచమని మాకు ఇచ్చినాడు అని పోలీసు వాళ్ళకి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో దొరికిన ముగ్గురు ముద్దాయిలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఎస్ఐ చేగుంటను అప్రిషియేట్ చేస్తూనే ఎస్పీ మెదక్ గారికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ఇన్వెస్టిగేషన్ ఎవరైతే సుమోటో కంప్లైంట్ ఇచ్చిండో ఆ ఎస్ఐ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదు. కాబట్టి జిల్లా పోలీస్ అధికారిగా ఇంకొక అధికారిని ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి అపాయింట్ చేసి ఏ ఫామ్ హౌజ్లను అయితే మీటింగ్ పెట్టినరో ఆ ఫామ్ హౌస్ సీసీటీవీని ఫుటేజ్ని రికవరీ చేసి అందులో ఉన్నటువంటి అన్ని కార్లను కూడా ఈ కేసుల్లో ముద్దాయిగా చేర్చడంతో పాటు, ఇంకా టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఆ ఫామ్ హౌజ్లో ఆ అర్ధరాత్రి ఉన్నటువంటి కార్లతో పాటు ఆ టవర్ లొకేషన్ తీసుకుంటే ఆ టవర్ కింద ఎన్ని ఫోన్లు అప్పుడు ఉన్నాయో ఆ ఫామ్ హౌజ్లో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్పించి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయించాలని ఎన్నికల అధికారికి ఈ సందర్భంగా దరఖాస్తు ఇచ్చాం. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ధాన్యం తడిచిపోయిన నీళ్లలో ధాన్యం తేలుతా ఉంటే ప్రభుత్వానికి పట్టింపు లేదు. ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనండి అని ఆదేశాలు మాత్రం పత్రికల్లో వస్తూ ఉన్నాయి, కానీ ఆచరణలో ఎక్కడ కూడా సరైనటువంటి రీతిలో అధికార స్పందన లేదనేటువంటి మాట వాస్తవం. ఇటువంటి స్థితిలో రైతాంగానికి అండగా ఉండాలని, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలని, రైతాంగం పట్ల మా అధినేత కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు దూరమైపోతున్నటువంటి భావన నుండి రైతాంగాన్ని పోరాటం వైపు మళ్లించడానికి మా అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రైతాంగం అంతా కూడా గత 2 రోజులుగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి. రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి, ఓ ప్రభుత్వమా, నువ్వు కనీసం మాకు భరోసా ఇవ్వకుండా మేము తెచ్చిన గింజలు కొనండి అని ప్రాధాయపడతా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి కనికరం లేకపోవడం అనేటువంటిది ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం.
అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మీరు ధాన్యాన్ని అన్నీ కొనండి. ధాన్యాన్ని కొనడమే కాదు, ఇంకొక వైపు మొన్న ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు మాటలు చూస్తూ ఉన్నాం. మనం అనేక అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం, కార్పొరేట్ కంపెనీలే కానీ లేకుంటే మిగతా కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం. 50% ఆఫ్ అని పెడతారు, చిన్నగా ఎక్కడనో కండిషన్ సప్లై అని పెడతారు. ఇవాళ ప్రభుత్వ పరిస్థితి కూడా కండిషన్ అప్లైకి వచ్చింది. ఇవాళ ఏమైంది, తెలంగాణలో 500 బోనస్ ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఎగవేసింది. ఎగవేయడమే కాకుండా ఇవాళ ఇంకొక చిలుక పలుకులు పలుకుతూ ఉన్నది, సన్న వడ్లకు మాత్రమే, మేము సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలుసు తెలంగాణలో పండే పంట ఏందని. 100కి 80% రైతాంగం సన్నవడ్లు వేయరు, కేవలం 20% మాత్రమే తెలంగాణలో సన్నాలు పండించేటువంటి పరిస్థితి. ఎందుకంటే సన్నాలు పండించడం వల్ల రైతాంగానికి అధిక పెట్టుబడి ఒకవైపు, దిగుబడి తక్కువ వస్తుంది అనేటువంటి ఒక దాంతో ఇవాళ ఎవ్వరు కూడా ఆ వైపు పోతలేరు. గతంలో ఒకసారి కేసీఆర్ గారు ఇదే మాట అంటే, మరి వడ్లు కొనము మేము, దొడ్డు వడ్లు కొనమని ఆ రోజు కేంద్రం ఎత్తేస్తే సన్నవడ్లు పెట్టాల్సుకున్నటువంటి దురవస్థ వస్తుందేమో తెలంగాణ కంటే, అప్పుడు వీళ్ళందరూ కూడా మా మీద ఎదురుదాడి చేసారు. తెలంగాణ రైతాంగానికి టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లేకపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు, పర్యావరణ అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం? మేము మొత్తుకుంటా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు 2023లో 40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అక్రమ ఇసుక మైనింగ్ జరిగింది ఈ రాష్ట్రంలో. ఎవడెవడు కారకులు, ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించినాయో, డిఎంజీ వెంకటరెడ్డి వీటన్నిటికీ పాత్రధారిగా సూత్రధారిగా ఉండి ఏ విధంగా 1,000 కోట్లు కొల్లగొట్టి వీళ్ళకి సంపాదించి పెడతా ఉన్నాడు. ఇందులో మైనింగ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నాడో మొత్తం కూడా మేము సాక్ష్యాధారాలతో సహా గతంలోనే నిరూపణ చేశాం. వీటన్నిటినీ కూడా అసలు లెక్క చేయకుండా ఎన్జీటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలు అంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు యథేచ్ఛగా. నిన్న ఆర్డర్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు. ఎవడమే పెట్టారు కేసులు? ఏ కంపెనీ పెట్టారు చెప్పాలి, డిఎంజీ చెప్పాలి సమాధానం. ఏ కంపెనీలు పెట్టాడో, ఎవరిమే పెట్టారు? ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తూ ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి 2024 ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ వీళ్ళు చెప్తే దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. అసలు ఏం చెప్పినా సరే దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు చర్యలనే నిల్లు. అసలు దీనికి ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పిన దానికి అసలు ఏం చెప్తారో అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళ పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలి రేపటి నుంచి. కలెక్టర్లు చూస్తేనే 22 మంది కలెక్టర్లు ఒకే రకంగా ఏ అక్రమ తవ్వకాలు జరగట్లేదని రిపోర్ట్లు ఇచ్చారు. ఇవన్నీ రేపు 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ లీడర్ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.